టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందూ అయినట్టు, ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు, 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని, బీజేపీలకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని, పూజలు చేసినా కూడా బీఆర్ఎస్ లకే తెలుసు అని చెప్పి, అంటే ఒక రకంగా మేమే హిందువులం నికారుసైన హిందువులే అని చెప్పిండు హరీష్ రావు. నీ ద్వారా హరీష్ రావు గారికి ఒక 5 ప్రశ్నలు సూటి అడగదలుచుకున్నాను. నేను నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్, ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నీ పార్టీ, నువ్వు మంత్రివి. మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదు హరీష్? ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు, ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారంలన్నా పోయా సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నావా, పరామర్శించినవా అని చెప్పాలి. రెండో అంశం, మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బైన్సా పట్టణంలో హిందువుల ఇళ్లలోకి పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా, దాన్ని ఆ పదాన్ని నేను ఆడాలనే వాడాలనే వద్దు, యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలు అన్ని ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేసిన హరీష్ గారు? ఎందుకు పోలే నీ మామ బైన్సాకి, నువ్వెందుకులే బైన్సాకి? ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు? అధికారంలో ఉన్నంత సేపు కాసిం రజ్వీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువులా? 2014-19 ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్ పోయి హిందూగా బొందుగాళ్ళు అన్నాడు. మరి అలా ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? మేము హిందువులం, నా ప్రభుత్వంలో హిందువులకు అన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయింది? ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని, మట్టెలు తీసేయమని, రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు అడిగిపోయిండు ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికారసైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, మేము కట్టలేదు యాదగిరి గుట్ట, ఎంత గొప్ప కట్టినాము అన్నాడు హరీష్ రావు. ఎట్లా కట్టినావు సార్? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్ని పైసలు తీసుకురు? నాకు డౌట్, బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగల దుకాణపులను బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన బంగారంతో కట్టినేమో అనేది నాకు డౌట్ కూడా వచ్చింది. మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకున్నటువంటి అనుమానం. చివరిగా ఉన్న చెంగిచెర్లలో హోలీ వచ్చింది, దాని కులమేంది మతమేంది, అందరు రంగులు వేసుకురు, అందరు ఆడుకున్నారు, అయిపోయినాక ఎవరో ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు, డీజే పెట్టుకున్నారు, ఊరందరు కలిసి డాన్స్ చేసారు చెంగిచెర్లలో, దాడులు జరిగినాయి. మరి ఖండించినవా? బాధిత కుటుంబాలను పరామర్శించినవా? ఇవన్నీ ఏం చేయకుండా నాకు హనుమాన్ చాలీసా వచ్చు, నేను ఇప్పుడు చదవనా చదవనా అంటే ఆ పక్కన ఉన్న వినయ భాస్కర్ అంటే ఆయన చదవన్నా చదవన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖానికి నా బొట్టు కనబడ్డ, అది మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, మేమే హిందువులం. ఎప్పుడు అదికి వచ్చింది హరీష్? అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాసిం రజవి వారసులు. ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే కాబట్టి, మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కలిసి మదీనా ఫంక్షన్ హాల్ లో మొన్న రాత్రి 4 రోజుల క్రితం రాత్రి తోఫాలు ఇత్తమని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రిపూట అందరు అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా. ఎన్నడన్నా హిందువుల గాయం తగిలితే ఈ రోజు దాకా హరీష్ అనేది ఆయన వచ్చి పరామర్శించిండా? మీరు హిందువులకి మేము వారసులం అని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ కి తెలియజేస్తూ నయా నాటకాలు బంద్ చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తాను.